హాయ్ అండి, ఈరోజు మనం పచ్చిమిరపకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కావాల్సిన పచ్చిమిరపకాయలు, శనగపిండి, వేరుశనగ పప్పు, ఒక స్పూన్ వాము, ఈ రెండు కలిపి ముందు మిక్సీ పట్టేసుకుందాం అండి. వామును వేరుశనగ పప్పు మిక్సీ పట్టేసుకున్నాం కదండి, ఇందులో కొంచెం సాల్ట్ వేసేయండి, కొద్దిగా నెయ్యండి, మళ్ళీ నీ శనగపిండిలో వేస్తాం కదండి, కొద్దిగా నెయ్యండి సాల్ట్. కొంచెం వాటర్ వేసేయండి, కలుపుకుందాం. పెట్టుగా కాదండి, మరీ జోరుగా కాకుండా ఇలాగా కలిపేసుకోండి వాటర్ వేసుకుని. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, సిరుకులు పెట్టేసుకున్నాం. ఈ సిరుకులు పెట్టేసుకున్నాండి, ఇందులోనే ఇలా పచ్చిమిరపకాయలు అన్నీ సిరుకులు పెట్టేసుకోండి. ఈ వామును ఏపుడు శనగపప్పు పెట్టడం వల్ల అండి మనకి కారం ఉండదు అనమాట అండి. పచ్చిమిరపకాయ గింజలు తీయక్కర్లేదు, ఏం తీయక్కర్లేదు అండి. ఈ సీరేసింది ఉంది కదండి, ఇందులో ఇది పెట్టేసుకోండి. ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుని, ఇదండి అన్నీ వాము పెట్టేసుకున్నాం కదండి బజ్జీకి. శనగపిండి వేసుకున్నామండి, కొంచెం పసుపు వేసుకున్నాండి ఒక అర స్పూన్. బయటలాగా కలర్ఫుల్గా రావాలంటే మనం ఒక అర స్పూన్ పసుపు వేసుకుంటే అండి సేమ్ అలాగే వస్తాయండి. కొంచెం ఫినిష్ కూడా వేసుకున్నామండి. కొంచెం వర్షాలు పడ్డాయి అనుకోండి, మనకి వేడివేడిగా ఏమిటి తినాలనిపిస్తుంది కదండి. మమ్మీ అని పెట్టు, మమ్మీ అని పెట్టు అని అంటారు కదండి పిల్లలు. మనం అప్పుడు చక్కగా ఇలా పచ్చిమిరపకాయ బజ్జీలు అంటే ఇష్టపడకుండా ఎవరు ఉంటారండి. ఇలా పచ్చిమిరపకాయ బజ్జీలు వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా గట్టిగా కాకుండా పలసగా కాకుండా మీడియంగా కలుపుతుంది. ఇలా కలిపేసుకున్నాం కదండి, ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకున్నామండి. వెలిగించుకున్నామండి, ఆయిల్ పోసుకున్నాండి. ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత అండి అప్పుడే ముంచి వేసుకుంటాం. చూడండి ఆయిల్ మరిగిపోతుంది కదండి, మనం బజ్జీ వేసి సేమ్ బయట మనం కొనుక్కుంటే ఎలా ఉంటాయండి సేమ్ అలాగే ఉంటాయండి. తప్పకుండా ప్రయత్నించండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, పచ్చిమిరపకాయ బజ్జీ రెడీ అండి. సేమ్ బయట ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయండి, తప్పకుండా ప్రయత్నించండి, మీ ఇంట్లో అందరూ ఇష్టపడతారండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.